నమస్తే వెల్కమ్ టు టీవీ గత కొన్ని రోజులుగా కేటీఆర్ వర్సెస్ బండి సంజయ్ ట్విట్టర్ వార్ రసోత్తరంగా సాగుతుంది ట్విట్టర్లో ఆన్లైన్ పొలిటికల్ వార్ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారింది ఇందులో భాగంగా ముందుగా కేటీఆర్ మోడీకి పాలనను బీజేపీ వ్యవహారాలను విమర్శిస్తూ ఒక ట్వీట్ పెడతారు వెంటనే ఆ ట్వీట్కు బండి సంజయ్ రియాక్ట్ అవుతారు వీరిద్దరిలో ఎవరు ట్వీట్ పెట్టినా మరొకరు స్పందించడం పరిపాటిగా మారింది ఇప్పటి వరకు మీడియా ముందు విమర్శలు చేసుకునే వీరిద్దరూ టీఎస్పీఎస్సి పేపర్ లీకేజ్ అంశం తర్వాత సోషల్ మీడియాలో మరీ స్పీడ్ పెంచారు ఇక పండగ సమయంలో వీరి పెర్ఫార్మెన్స్ మరీ పీక్స్ కు చేరుతుంది ఇందులో భాగంగా ఈ నెల ఇరవై రెండున ఉగాదిని పురస్కరించుకొని నిర్వహించిన పంచాంగంలో కేటీఆర్ ఆదాయం ఆదానికి వ్యయం జనానికి బ్యాంకులకు అని ట్వీట్ చేయగా బండి సంజయ్ ఆదాయం కలుగుకుంట్ల కుటుంబానికి వ్యయం తెలంగాణ రాష్ట్రానికి అని ట్వీట్లు చేసుకున్న సంగతి తెలిసిందే ఆ వ్యవహారం ఆన్లైన్లో హల్చల్ చేసింది ఆ కంటిన్యూటీలో భాగంగా మళ్ళీ శ్రీరామనవమిని పురస్కరించుకొని మరోసారి ఇద్దరి మధ్య ట్విట్టర్ వార్ జరిగింది వచ్చే నెల ఎనిమిదిన మోడీ రాష్ట్రానికి వస్తున్న తరుణంలో సోషల్ మీడియాలో వీరి వార్ వేడెక్కింది కేటీఆర్ ట్విట్టర్లో తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వం పసుపు బోర్డు ఇవ్వం మెట్రో రెండో దశ ఇవ్వం ఐటీఐఆర్ ప్రాజెక్టు ఇవ్వం గిరిజన యూనివర్సిటీ ఇవ్వం బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వం అని ప్రధాని చెప్పిన స్టేట్మెంట్స్ని కలిపి కొట్టారు అనంతరం ప్రాధాన్యతల్లో అసలు తెలంగాణనే లేనప్పుడు తెలంగాణ ప్రజల క్రమంలో ప్రధాని ఎందుకు ఉండాలి తెలంగాణలో ఆ దిక్కుమాలిన పార్టీ ఎందుకుండాలి అని బీజేపీని ఉద్దేశించి కేటీఆర్ పోస్ట్ చేశారు అనంతరం తగులుకున్న బండి సంజయ్ ఉద్యమకారులకు పార్టీలో చోటు ఇవ్వం దళితులకు మూడెకరాలు ఇవ్వం దళితునికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వం ఖాళీలున్న ఉద్యోగాలను భర్తీ చేయం నిరుద్యోగ భృతి ఇవ్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వం దళిత బంధు అర్హులకు ఇవ్వం అని కేసీఆర్ చేసిన పనులను ఏకరవు పెట్టారు బండి ఇలా ఇద్దరి మధ్య మరోసారి ట్విట్టర్ వార్ జరిగింది ఇది బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారింది రానున్న కాలంలో ఇది ఎటుదారి తీస్తుందనని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది